దేవునికి స్తోత్రం కలిగిన కాపేదేవుని వెళ్ళారా. ఇదే ముందు దేవుని యొక్క సన్నిధిలో మరొక దినం ప్రభుత్వం గడపడానికి దేవుడు మనకి అవకాశాన్ని భాగ్యాన్ని కలిగించినారు. కనుక ఈరోజు దేవుని యొక్క లేఖనాల్లో నుంచి యేసు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు ఆయన చనిపోయారు, ఎందుకు ఆయన మన నిమిత్తము శ్రమపడ్డారన్న విషయాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఈరోజున ప్రత్యేకంగా మనం జాగ్రత్తగా చూసినట్లయితే పౌలు గారు మొదటి కొరింథీయులు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనంలో ఒక విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండి తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. హల్లెలూయా, దేవునికి మహిమలు గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క లేఖనాల్లో ఒక సంఘటన మనకి పౌలు గారు సెలవిస్తూ వచ్చారు. అదేంటంటే మన జీవితాల్లో మనము ప్రభు యొక్క శ్రమలను ధ్యానం చేసుకుంటూ ఉండగా ప్రభు ఎందుకు వచ్చాడు, ఎందుకు చనిపోయాడు అనేది తెలుసుకోవటం మనకెంతో అవసరం. అయితే ఆయన ఏదో మామూలుగా వచ్చాడు చనిపోయాడని కాదు, కానీ ఆయన వచ్చిన దానికి ఒక ఉద్దేశం ఉంది, ఆయన చనిపోయిన దానికి ఒక ఉద్దేశం ఉంది, ఆయన మన కొరకు చేసిన ప్రతి కార్యానికి ఒక ఉద్దేశం ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు మనకి రూఢిపరుస్తూ ఉన్నాయి. అంతేగాని ఎవరో చెప్పారని కాదు, కానీ లేఖనాల్లో రాయబడింది, ఆయన గురించి ముందుగా ప్రవచించబడింది. ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పులు యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో మనము గమనిస్తూ ఉంటాము. అందుకొనగా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు పౌలు గారు కొరింథీయులో ఉన్న సంఘంతో మాట్లాడుతూ ఈ మాట సెలవిచ్చారు. ఏమన్నాడు, మన జీవితాల్లో మనము ఎలా ఉండాలయ్యా అంటే పులిపిండి లేని వారంగా మనం ఉండాలి అని చెప్తున్నాడు. పులిపిండి అంటే ఏంటయ్యా అంటే, మామూలుగా మనము ఇక్కడ గమనిస్తూ ఉంటే లోకంలో ఏదైనా ఒక రొట్టెని తయారు చేయటానికి అది పులవబెట్టబడాలి, అది పులవకుండా పొంగదు. రొట్టె అనేది ఎప్పుడు కూడా మనకు ఎలా ఉంటుంది, ఒక బ్రెడ్ అనేది ఎలా ఉండాలి మనకి, అది మెత్తమెత్తగా ఉండాలి. అది మెత్తమెత్తగా ఉండకపోతే అది రొట్టె అని తినం, మనం బ్రెడ్గా చూడలేము, దాన్ని తినలేము. అందుకొరకు దాన్ని మెత్తగా రావాలంటే దాన్ని ఏం చేస్తారు, పునే పెడతారు. దాని కొరకు పిండిని రుబ్బిన తర్వాత, పిండిని కలిపిన తర్వాత ఏం చేస్తారంటే ఈస్ట్ అనేది ఒకటి అందులో కలుపుతూ ఉంటారు అన్నమాట. అది కలిపినప్పుడు ఆ పిండి అంతా కూడా ఏమవుతుందంటే పుల్లగా అవుతుంది అనమాట, అంటే అది ఫర్మెంటేషన్ అవుతుంది. అది అయినప్పుడు ఏమవుతుందంటే అదంతా కూడా వండటానికి వెంటనే అనుకూలం అవుతుంది. అది వండినప్పుడు అది మందంగాను ఉబ్బుగా వచ్చి అది మెత్తగా ఉండేట్టుగా చేయబడుతూ ఉంటుంది. అయితే అది లోక సంబంధమైనటువంటి విషయం. అది అది ఎందుకు దేవుడు ఇక్కడ పౌలు గారి ద్వారా ఈ మాటలు మనకి సెలవిస్తూ ఉన్నారంటే, లోకంలో పులిపిండి అనేటువంటిది ఏదయ్యా అంటే అది పాపము అని జ్ఞాపకం చేస్తున్నాడు. లోకంలో పులి అనేటువంటిది పాపానికి సాదృశ్యంగా ఉంది. పులి అని చెప్పబడింది, పులిసిందంటే ఏంటంటే పాతది కదా. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, పుల్లటి పెరుగు కావాలా, తీ పెరుగు కావాలి మనకి. తీగా ఉన్న పెరుగు తింటారు ఎక్కువ మంది. అయితే ఆ పెరుగు ఏమైనా పుల్లగా ఉందనుకుని ఏం చేస్తారు, పక్కకి పెట్టేస్తారు. కారణం ఏంటంటే అది పాతది కనుక దాన్ని చాలామంది ఇష్టపడరు. అలా ఇక్కడ కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు కూడా మరి పాత దాన్ని ఇష్టపడేవాడు కాదంటే పులిసినటువంటి దాన్ని ఇష్టపడేవాడు కాదు. అది పులియబెట్టబడింది కనుక దానిని దేవుని దగ్గర ఇష్టపడకుండా ఉంటూ ఉన్నాడు. అందుకొరకు ఇక్కడ పౌలు చెప్తున్నాడు కదా, పులిసింది ఏదయ్యా అంటే లోక సంబంధమైంది, పులవకుండా ఉన్నది ఏదయ్యా అంటే దైవ సంబంధమైంది అన్నమాట. అందుకే దేవుని యొక్క సన్నిధిలో పౌలు మాట్లాడినట్లుగా మన జీవితాల్లో మనము పులిపిండి అనేది లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాడు. ఈ పులిపిండి అనేది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే దేవుని యొక్క సన్నిధిలో ఆదాము దగ్గర నుంచి అది పులిసిపోయినట్లుగా మనకు కనపడుతూ ఉంది. ఆ పులి అంటే ఏంటి, పాపం అన్నాము. ఆ పాపము మొదటి మానవుడి దగ్గర నుంచే వచ్చింది. అందువల్ల ఆ మొదటి మానవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ పులిని దేవుడు తీసేయాలని, దాన్ని శుద్ధి చేయాలని ఎంతగానో ఆశపడుతూ వచ్చినట్లుగా దేవుడు లేఖనాల్లో మనకి రాయబడతా వచ్చింది. అయితే ఇక్కడ పౌలు చెప్పినటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన
ఇక్కడ ఏమంటున్నా అంటే మన కొరకు పస్కా బలిగా యేసు క్రీస్తు వారు చనిపోయారు అంటున్నాడు. ఆయన మన పస్కా బలి అని చెప్తున్నాడు. పులిపిండికి పస్కా బలికి యేసు క్రీస్తు వారికి సంబంధం ఏంటి? పులి అనేదంటే పాతది, పాపం అని చెప్తున్నాము. పస్కా అనగా ఇస్రాయేల్కి దేవుడు ఇచ్చినటువంటి ఒక నియమం అది. మరి యేసు క్రీస్తు వారు కూడా ఈ లోకానికి పాపులను రక్షించడానికి పంపబడ్డటువంటి మా దేవుని కుమారుడు ఆయన. కనుక ఈ మూటికి చాలా బంధం ఉందన్నమాట, సంబంధం ఉంది. అదే మనకి జాగ్రత్తగా గమనించినప్పుడు యేసు ప్రభువు దినా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే యేసు క్రీస్తు వారిని చూసినటువంటి యోహోను గారు యోహోను సువార్త 1:29 ప్రభువును చూసి తన శిష్యులకు ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు, దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. ఏం చెప్పాడు? లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్తాడు అన్నమాట. ఎందుకు యేసు ప్రభువు గురించి అలా చెప్పాడంటే, యేసు క్రీస్తు వారు సకల మానవుల యొక్క పాపములను విమోచించటానికి ఆయన దేవుని గొర్రెపిల్లగా లోకంలోనికి పంపించబడ్డాడు. ఆ గొర్రెపిల్ల ఏదయ్యా అంటే పాత నిబంధనలో పస్కాకి సూచనగా ఉంది. ఎందుకు అక్కడ పస్కాకి సూచనగా ఉందయ్యా అంటే, ఆ గొర్రె దేవుని యొక్క సన్నిధిలో ఇస్రాయేల్ యొక్క పాపాలను విమోచించడానికి ఆయన అక్కడ దాన్ని వధించినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. అనాదిలో ఏర్పాటు చేయబడినటువంటి దేవుని గొర్రెపిల్ల ఆయన. ఆదిలోనే మన కొరకు ఆయన వధించబడినటువంటి గొర్రెపిల్ల. ఆ దినాన ఆదాము అవును పాపం చేస్తున్నప్పుడు వారిని దిగంబరులుగా చూసుకొని వారు భయపడి దాక్కున్నప్పుడు వారు అంజూరపు చుట్టూ ఆకులను కచ్చడాలుగా కట్టుకొని వారు దిశను కప్పుకొని ఉన్నప్పుడు దేవుడు ఆ ఏదైనా తోటలను కొంచెం ఏం చేశాడు? ఒక గొర్రెను వధించాడు. ఒక గొర్రెను వధించి ఆ రక్తాన్ని చిందించి దాని చర్మాన్ని తీసి వారి ఇద్దరికి కూడా చొక్కాయిని కుట్టించి వారిని బయటికి పంపించేశాడు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆ యొక్క ఆదిలో వధించబడినటువంటి ఆ గొర్రెపిల్ల మామూలు గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఏదయ్యా అంటే దేవుని చేత అక్కడ సృజించబడినటువంటి అంటే రూపించబడినటువంటి గొర్రెపిల్ల అది. అక్కడ ఆ గొర్రెపిల్ల మరి ఆ ఉన్నటువంటి పశువులందరితో కలిసి ఉన్నటువంటిది అది. కానీ ఇప్పుడు అదే గొర్రెపిల్లని ఇస్రాయేలుకు ఒక సూచనగా ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడయ్యా అంటే, మనం నిర్గమకాండంలోకి వచ్చినప్పుడు ఆ నిర్గమకాండంలో వారికి ఒక సూచనగా ఇచ్చాడు. వాళ్ళ జీవితాల్లో ఇప్పుడు ఎలాగున్నారు, ఎక్కడున్నారయ్యా అంటే, నిర్గమకాండంలో వారు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో పాపం అనేటువంటి లేకపోతే బానిసత్వం అనేటువంటి ఆ బంధకాల్లో ఉన్నారు. వారు దేవునికి మొరపెడతా ఉన్నారు. వారు దేవునికి మొరపెడతా ఉన్నప్పుడు దేవుడు వారిని విమోచించడానికి మోషేను ఏం చేశాడు? వారి యొక్క విమోచకుడుగా లోకానికి పంపించాడు. ఐగుప్తులో పెరుగుతూ ఉన్నటువంటి వాడు, ఐగుప్తు యొక్క రాజుగా చేయబడవలసినటువంటి వాడు, ఆ యొక్క ఐగుప్తు యొక్క సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయవలసినటువంటి వాడు ఏమైనా ఇప్పుడు ఐగుప్తులో నుంచి పారిపోయాడు. ఎందుకు పారిపోయాడంటే, దేవుడు ఒక విమోచకుడుగా మోషేను పంపబోతా ఉన్నాడు. కనుక ఐగుప్తులో ఉన్నటువంటి బానిసల్ని ఐగుప్తు రాజు విడిచిపెట్టడానికి ఒప్పుకోవట్లేదు. మోషే ఇస్రాయేలుడు కనుక అతని ద్వారా దేవుని యొక్క ప్రజలను విమోచించడానికి అతన్ని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళి అనేక రకాలుగా తన జీవితాన్ని తరిఫీ చేసి మరణ ఫరో దగ్గరకు పంపించి ఆ మోషే ద్వారా ఇస్రాయేలును బానిసత్వంలో నుంచి విమోచించాడు. ఈ విమోచించడానికి దేవుడు ఐగుప్తు దేశంలో 10 రకాల తెగుళ్లను పంపించాడు. 10 అద్భుతాలు చేశాడు. ఈ 10 అద్భుతాల్లో 10 తెగుళ్ళలో ఆఖరి అద్భుతం అంటే ఐగుప్తు లేక ప్రథమ సంతానం యొక్క హతము చేయబట్టు. ప్రథమ సంతానం అంతా కూడా దేవుడు హతము చేశాడు. ఆ హతము చేసే రాత్రి దేవుడు మోషే ద్వారా ఇస్రాయేలుకి ఏమని ఆజ్ఞాపించాడంటే, కుటుంబము చొప్పున మీరందరూ కూడా ఇంటికి ఒక గొర్రెపిల్లను తీసుకోండి. ఆ గొర్రెపిల్లను తీసుకొని దాన్ని ఏం చేయాలి? మీరు వధించాలి. అది ఎప్పుడు తీసుకోమన్నాడు? నిస్సాన మాసములో
పదో రోజున దాన్ని తీసుకోవాలట. నిస్సాన మాసంలో పదో రోజున దాన్ని తీసుకోవాలి. తీసుకొని దాన్ని అలా ఉంచి ఇప్పుడు ఏం చేయాలంట, 14వ రోజున దాన్ని వధించాలని చెప్పాడు. అది వధించడానికి మృగమ కాండం చూడండి జాగ్రత్తగా మనం చూస్తూ ఉంటే, మృగమ కాండంలో 12వ అధ్యాయంలో మోసే అహరోనుడు ఐగుప్తులో ఉండగా యెహోవా వారితో ఇలాగ, నేను నెలలో ఈ నెల మీకు మొదటిది ఇది ఈ సంవత్సరమునకు మొదటి నెల మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల నిమిత్తము ఒక్కొక్క గొర్రె పిల్లను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను తీసుకొనవలను. ఆ పిల్లను తినటకు ఆ కుటుంబము పాలకపోయినట్లా వాడును వారు ప్రతి పొడుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలను. ఆ గొర్రె పిల్లను గురించుటకు ప్రతి వారి భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను తీసుకొనవలను. చాలు ఏమన్నాడు ఇక్కడ, ఏడాది నిర్దోషమైన మగ గొర్రె పిల్లను తీసుకోవాలట. అది ఎప్పుడు తీసుకోమన్నాడు, నిస్సాన మాసంలో అది మొదటి నెల అట. అది వాళ్ళకి ఆ మొదటి నెలలో 10వ దినమందు అంటే దశమి నాడు దాన్ని తీసుకోండి. తీసుకున్నాక ఏం చెప్పాడంటే, 14వ దినమందు మీరు దానిని ఉంచుకొనవలను. తరువాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వార బంధమునకు రెండు నిలువు కమ్ముల మీదను ఆ పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రి వారి అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను. చాలు ఇక్కడ ఏమన్నాడు, పొంగని రొట్టెలను ఆ మాంసాన్ని తినమని చెప్పాడు. ఇలా మనం చెప్పుకున్నట్టుగా రొట్టెలు పొంగాలంటే ఏం చేయాలి, పులియబెట్టాలి. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, మీరు పులియబెట్టకుండా ఉన్నటువంటి పొంగనటువంటి రొట్టెలను ఆ మాంసంతో మీరు తినాలని చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పులిసిందంటే ఏం చెప్పాము, అది పాపం అని జ్ఞాపకం చేస్తున్నాం. పులిసిందనగా పాపము పాతది అని దేవుని వాక్యంలో పౌలు గారు కూడా చాలాసార్లు మనకి జ్ఞాపకం చేసుకుంటా వచ్చాడు. కొలసెలు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ చెప్తా ఉంటాడు కదా, మీ ప్రాచీన స్వభావము అని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అలాగే మరి ఎఫ్ఎస్సి పత్రికలో 4వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినప్పుడు కూడా అక్కడ కూడా ఏమంటా అంటే, మీ ప్రాచీన స్వభావం అని చెప్తున్నాడు. మీ ప్రాచీన స్వభావాన్ని మీరు విడిచిపెట్టాలంటున్నాడు. ఎందుకంటే ప్రాచీన స్వభావం అంటే ఏంటి, పాతది. పాతది అంటే ఏంటి, పులిసిపోయింది. అదంతా కూడా వాసన కొడుతూ ఉంటుంది, అదంతా కూడా పైకి బయటికి వచ్చేదిగా ఉంటుంది అన్నమాట. కొన్నిసార్లు పాత్రలో ఉన్నటువంటి ఆ పిండి పులిసిన తర్వాత ఏమవుతుంది, ఉదయానికి అంతా కూడా బయటకు వచ్చి బయటపడిపోతూ ఉంటుంది ఆ పాత్రలో నుంచి. అయితే దేవుడు చెప్తున్నాడు, మీరు మీ జీవితాల్లో లోకంలో కలిసిపోయి ఉన్నారు. మీ పాత స్వభావం అంతా ఎలా ఉందంటే దేవునికి వ్యతిరేకంగా ఉంది. మీ పాత స్వభావం అంతా మరి దేవునికి దూరంగా ఉంది. మీరు పాపములో మరి కొట్టుమిట్టాడుతున్నారు. అందువలన మీ పాత స్వభావాన్ని మీ ప్రాచీన స్వభావాన్ని అంతను కూడా మీరు విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టడానికి ఏం చేయబడాలంట, పస్కా యొక్క బలిని మీరు ఆచరించాలని ఇశ్రాయేలుకి దేవుడు జ్ఞాపకం చేస్తాడు. వారిని విడిపించడానికి బానిసత్వంలో నుంచి వారిని బయటకు తీసుకురావడానికి పస్కాను వదిస్తే దేవుడు. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నా అంటే, పాపం అనేటువంటి బానిసత్వంలో ఉన్నటువంటి మనం అందరం కూడా విడుదల చేయబడాలంటే
దాని కొరకు ఎవరు వధించబడాలట? యేసు క్రీస్తు వారు పస్కా బలిగా ఆయన వధించబడాలి అని చెప్తున్నాడు. దాన్ని హీబ్రూలో పాస్కల్ అంటారు. పాస్కల్ అంటే పస్కా. పస్కా అనగా దేవుని యొక్క భోజనము, దేవుని యొక్క గొర్రె. అందుకనే యెహోవా గారు యేసు ప్రభువు చూసి ఏమన్నారు, ఇది దేవుని యొక్క గొర్రె, ఈయన లోక పాపాన్ని మోసుకొని పోవడానికి వచ్చినటువంటి దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. రెండుసార్లు అదే మొదటి అధ్యాయంలో యెహోవా గారు ప్రభువును చూపించి తన శిష్యులతో చెప్పినట్టుగా మనము గమనిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడూ కూడా మన ప్రాచీన స్వభావంతో ఉండి పస్కాలో మనం పాల్గొనకూడదని ఇస్రాయేల్తో చెప్పినటువంటి మాట ప్రకారంగా మన యొక్క ప్రాచీన స్వభావాన్ని, లేకపోతే మన పురుషునటువంటి ఆ పాప సంబంధమైన దానిని ఆ బానిసత్వంలో ఉంచి మనం విమోచించడానికి, విడుదల చేయటానికి యేసు క్రీస్తు వారు పస్కా గొర్రె పిల్లగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడయ్యా అంటే, పాతది అనేది ఎలా ఉందంటే మొత్తం కూడా పాడైపోయింది. దేవుడు మానవుని సృజించినప్పుడు పాపంతో సృజించాడా? లేదు కదా. దేవుని వాక్యం ఏమంటున్నాడు? ప్రసంగులు అంటాడు కదా, దేవుడు అట మనుషులు సృజించినప్పుడు యథార్థవంతులుగా సృజించను, కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకొని వారు చెడిపోయి ఉన్నారు అని మాట్లాడారు. యథార్థంగానే సృజించాడు దేవుడు. పాపం అనేది లేదు, పులి అనేది లేదు, లేకపోతే వారి జీవితాల్లో ఎలాంటి మచ్చ అనేది లేదు, కానీ వారు తంత్రాలు కల్పించుకొని చెడిపోయి ఉన్నారు అని చెప్తున్నాడు. అందుకొరకే ఆది కాండంలో కూడా 6వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు అట మానవుని సృజించినందుకట ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఎందుకు పశ్చాత్తాపడ్డాడయ్యా అంటే, మనుషులట నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి యొక్క హృదయముల యొక్క తలంపులు, వారి యొక్క ఊహలు అంతా కూడా ఎల్లప్పుడూ కేవలము చెడ్డవని దేవుడు చూశాడట. గమనించారా? తలంపులు, ఊహలు, వారి హృదయం యొక్క సమస్తము కూడా చెడ్డవని దేవుడు చూశాడట. అలా చూసి మానవులను సృజించినందుకు ఆయన పశ్చాత్తాపడ్డాడు అని రాగారు. నరులను సృజించినందుకు పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నేను చేసినటువంటి యథార్థంగా సృజించబడినటువంటి వాడు ఇలాగ అయిపోయాడు కనుక వీని కొరకు ఒక విమోచన కార్యాన్ని చేయాలనుకున్నాడు. దాని కొరకే యేసుక్రీస్తు వారిని పంపేదానికంటే ముందుగానే అనేకమైన నియమాలు ఇచ్చాడు. ఆ నియమాలు పాటించి జాగ్రత్తగా ఉండమని మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చాడు. దాన్ని పాటించి జాగ్రత్తగా ఉండమన్నాడు, కానీ ఆ ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోయారు. అందుకని పౌలు గారు చెప్పినట్టుగా ధర్మశాస్త్రము వలన ఒక్కడు కూడా నీతిమంతుడుగా తీర్చబడలేదు. ఎందుకు తీర్చబడలేదు? ధర్మశాస్త్రం నీతిమంతుడుగా చేయదా? ధర్మశాస్త్రం నీతిమంతుడుగా చేస్తుంది, కానీ ధర్మశాస్త్రం నీతిమంతుడుగా చేస్తుంది కానీ ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించిన వాడు ఒక్కడు కూడా లేడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు ధర్మశాస్త్రంలో. ఆ 10 ఆజ్ఞల్లో ఏ ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా కానీ మొత్తము తప్పిపోయినట్లే. ఇదివరకు పరీక్షల్లో 6 సబ్జెక్టులు 7 సబ్జెక్టులు ఉంటే ఒక సబ్జెక్ట్ తప్పాడనుకోండి, ఏమవుతుంది? అన్ని తప్పినట్టే మన సంవత్సరం దాకాడు ఇంట్లో కూర్చొని అంటగడుక్కోవాల్సింది. ఏం చేయడానికి అవ్వదు, సంవత్సరం అంతా ఉండాలి. మన సంవత్సరం వచ్చినాక అప్పుడు అందరితో తర్వాత పిల్లలతో కలిసి పరీక్ష రాయాలి. అయితే ఇప్పుడు అప్పుడు పరీక్ష రాసిన తర్వాత అప్పుడు అన్ని పాస్ అయితే పర్వాలా. ఒకసారి ఇంగ్లీష్ తప్పాను అనుకోండి, ఈసారి కొన్నిసారి ఇంగ్లీష్ తప్పాను కదా అని ఇంగ్లీష్ బాగా చదువుకొని రాస్తే ఈసారి తెలుగు తప్పుతారు. కానీ ఇంగ్లీష్ పాస్ అయ్యాడు, కానీ మరొకటి తప్పాడు. అందువల్ల ఏమవుతుంది? వాడు మళ్ళా తప్పినట్లు. అలాగా ప్రతి మానవుడు కూడా ఏమైపోయారంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయారు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేక దాన్ని అనుసరించలేకపోయారు కనుక దాని వలన ఒక్కడు కూడా నీతిమంతులుగా చేయబడలేదు. అందుకొరకే మరలా దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు అంటే ఆయనను పస్కా బలిగా అర్పించడానికి పంపించాడు. ఈ పస్కా బలి ఎందుకు చెప్పుకున్నాము? ఇస్రాయేల్ను తన పిల్లలుగా ఏర్పాటు చేయబడ్డవారు
నా సొత్తు అని దేవుడు చెప్పినటువంటి వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. 430 సంవత్సరాలు అక్కడ జీవించారు వారు. అందులో సుమారుగా 280 సంవత్సరాల దాకా వారు బానిసలుగా ఉన్నారు. యేసోబును ఎరగని రాజు వచ్చే వరకు కూడా వారు బాగానే ఉన్నారు. యేసోబును ఎరగని రాజు వచ్చిన తర్వాత ఏమైపోయారు? వారందరూ కూడా బానిసలుగా వచ్చేసారు. ఎందుకంటే వెళ్ళింది 70 మందే కానీ విస్తారమైన జనాంగం అయిపోయారు అటువంటి. అందువలన వీళ్ళు మన శత్రువులతో కలిసి మన మీదకు తిరుగుబాటు చేస్తారనుకొని వాళ్ళని బానిసలుగా చేసి వాళ్ళ జీవితాల్లో వాళ్ళని అణిచివేశారు. ఆ బానిసత్వం ఎక్కువైపోయినప్పుడు వారు మొరలు పెట్టుకున్నప్పుడు దేవుడు వాళ్ళని విడిపించమని మోషేను పంపిస్తే మోషే మాట ఫరో వినలేదు. కనుక అద్భుతాలు చేసి ఆ అద్భుతాల్లో ఆఖరిది పదోది ఐగుప్తు యొక్క సింహాసనం మీద కూర్చున్న రాజు యొక్క తొలి సంతానం మొదలుకొని తిరగనిసే బానిస యొక్క ప్రథమ సంతానం వరకు కూడా అందరూ కూడా రాత్రి తోచుకున్నారు. ఆ రాత్రి దేవుడు అని చెప్పాడు, మీరు ఆ గొర్రెలను వధించి దాని మాంసాన్ని మీరు కాల్చుకొని తిని దాన్ని పులి అనే రొట్టెలతో తిని ఆ రక్తాన్ని తీసుకెళ్ళి మీరేం చేయమన్నాడు, మీ యొక్క ఇంటి ద్వారబంధాలకి నిలువుకములకి అడ్డకము మీద మీరు దాన్ని రాయమని చెప్పారు. అది రాసినప్పుడు ఏమవుతాయా అంటే ఆ రాత్రికి నేను మరణ దూతను పంపుతా అన్నాడు. మరి అక్కడ గమనిస్తా ఉంటే అర్ధరాత్రి అయినప్పుడు ఏమైందట, ఐగుప్తు దేశంలో 12వ వచనంలో నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనంలో ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమును సంచరించి ఐగుప్తు దేశమందని మనుషుల్లోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చదను. నేను యెహోవాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు, ఎందుకు అది ఆచరించమని చెప్పాడు? ఈ రాత్రి నేను ఐగుప్తులో సంచారం చేయబోతున్నాను, మరణ దూతను నేను పంపించబోతున్నాను. ఆ మరణదూత వచ్చినప్పుడు ఏమవుతుందట, అది ఆ కిటికీల్లో గుండా తలుపు సందుల్లో గుండా లోపలికి చొరబడుతుంది. కనుక అది చొరబడకుండా మీరేం చేయాలంటే ఆ గొర్రెను వధించి దాన్ని కాల్చుకొని పొంగని రొట్టెలతో తిని మీరు ఆ రక్తాన్ని నిలువకమ్ములకు అడ్డకమ్ముకి పైన రాయండి అని దేవుడు చెప్పాడు. ఆ అర్ధరాత్రి వేళ మరణదూత వచ్చింది ఆ ఐగుప్తు దేశంలోనికి. అది ప్రతి ఇంటిలోనికి చొరబడుతుంది. అయితే ఎక్కడైతే ఈ రక్తం అన్నది కనకందో ఆ రక్తపు మరకలు చూసిందో ఆ ఇంటిలో ప్రవేశించలేదు. అది ఆ ఇంటిలో ప్రవేశించకుండా రక్తపు మరకలు లేని ప్రతి ఇంటిలోని కూడా అది ప్రవేశించింది. అది ప్రతి ఇంటిలో ప్రవేశించి ఏం చేసిందంట, ఆ ఇంటిలో ఉన్నటువంటి ప్రథమ సంతానము పశువుల్లోనేమి మనుషుల్లోనేమి అందరికీ ప్రథమ సంతానాన్ని హతము చేస్తుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, అదిగో మీ నిమిత్తము ఐగుప్తు ప్రథమ సంతానాన్ని నేను హరించి వేశాను. ఎవరి నిమిత్తమట? ఇస్రాయల్ నిమిత్తం. ఇస్రాయల్ కొరకు ఐగుప్తు ప్రథమ సంతానాన్ని హరించాడు, సంహరించాడు ఆయన. అది ఆ సంహరణలో వీళ్ళు కూడా చచ్చిపోకుండా ఉండడానికి వాళ్ళ నిమిత్తము ఓ పస్కా బలిని వారికి అప్పగించాడు. ఆ పస్కా బలి తిని ఆ రక్తాన్ని రాసుకున్న వారు బ్రతికారు. అలాగే ఇక్కడ ఇప్పుడు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి పాపం అనేటువంటి పులియబెట్టినటువంటి పిండి అనేది మన జీవితాల్లో లేకుండా ఆ పులిసిన ప్రతి పిండిని కూడా తీసివేసి మనము ఎలా ఉండాలట, పులిని లేనటువంటి పిండిగా ఉండి ఆ పస్కాను మనం ఆచరించే వాళ్ళంగా ఉన్నాం. ఆ పస్కా అనగా యేసుక్రీస్తు వారు ఆయన పస్కా బలిగా మన నిమిత్తము అర్పించబడ్డాడంటున్నాడు. కారణం ఏంటయ్యా అంటే మన జీవితాల్లో యేసుక్రీస్తు వారిని మనం వెంబడిస్తుండగా ఇప్పటి వరకు కూడా మనం ఎక్కడున్నామయ్యా అంటే మాంసాల సంబంధమైనటువంటి రక్త మాంసాలతో కూడిన శరీరంలో మనం ఉన్నాం. ఈ శరీరంలో మనం నివసిస్తున్నాం కనుక మనం ఇప్పటి వరకు కూడా పాతది అనేది మన లోపల ఉంటానే ఉంది. చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను, పౌలు గారు రోమపత్రికలో చెప్తా ఉన్నాడు, నా లోపల 2 నియమాలు ఉన్నాయి. ఒకటి పాప సంబంధమైన నియమం ఉంది, ఆత్మ సంబంధమైన నియమం ఉంది. కానీ లోకం వైపు నేను చూసినప్పుడు నా పాప సంబంధమైన నియమం ఏం చేస్తుంది, నన్ను దానివైపు బలంగా లాగుతుందట.
అది లాగినప్పుడు నేనేం చేయలేకపోతా ఉన్నాను. అందుకే నేనేమైతే చేయాలనుకుంటున్నానో దాన్నే చేయలేకపోతున్నాను. మేలు చేయాలనుకుంటున్నాను, మేలు చేయలేకపోతున్నాను. కీడు చేయకూడదు అనుకుంటున్నాను, పాపం చేయకూడదు అనుకుంటున్నాను, కానీ పాపమే నేను చేస్తున్నాను. ఇందుకు కారణం ఏదయ్యా అంటే, నాలో ఉన్నటువంటి ఆ పాప సంబంధమైన నియమము, ఆ పాప సంబంధమైన నియమం ఏంటి, పులిసిన పిండి అని చెప్తున్నారు. కాబట్టి మీరు ఆ పులిసిన పిండి మీద ఉంచుకోవద్దు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, పిండి మిగిలిపోయింది కదా అని రేపు పొద్దున్న చేసిన పిండిలో ఈ పిండి కూడా కనిపిస్తారు. కానీ ప్రభు చెప్తున్నాడు, మీ పాత పిండి కొత్త పిండిలో కలపద్దు. ఈ పిండి కొత్తగా కలిపింది, ఇంత కొంచెమైనా సరే పులి పిండిని అందులో పెట్టినట్లయితే ఆ ముద్దంతా కూడా పులియను కదా. ఇది ఒక్కటే కదండి ఇదేముంది అనుకుంటాం మనం కదా, ఇది అందరూ పాటిస్తున్నారు కదా ఇదేముంది అనుకుంటాం. కానీ లోక సంబంధమైనది ఏది కూడా దైవ సంబంధమైనటువంటి ఆ కొత్త ముద్దలో మనం కలిపే వారంగా ఉండకూడదు. అందుకని మీరు గతమందు ఈ లోక ధర్మము చొప్పున మీరు నడుచుకున్నారు, కానీ ఇప్పుడైతే మీరు దాని ప్రకారము నడుచుకోవద్దని చెప్తున్నాడు, నడుచుకోవద్దు అన్నాడు. అందుకే ఈ కొరింథ పత్రంలో చాలా నియమాలు పౌలుగా చెప్పారు. విగ్రహాలకి మొక్కకూడదని, విగ్రహాలకు అర్పించిన తినకూడదని, మరి అనేకమైనటువంటి విషయాలు ఇందులో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. వాటన్నిటిని కూడా లోక సంబంధమైనవి, అవన్నీ లోక సంబంధమైన అంటే పులిసినవి. ఆ పులిసింది కొత్త ముద్దలో పెట్టవద్దు. కొత్తదంటే ఏంటి, క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, పాతని గతించను సమస్తము కూడా కొత్తవాయనని చెప్తున్నాడు. పాత అని కూడా గతించిపోయింది, ఇప్పుడు అన్నీ కూడా కొత్తవైపోయినాయి. కాబట్టి కొత్త దాంట్లో పాతది పెట్టద్దు, కొత్త దాంట్లో పాతది కలపద్దు అని చెప్తున్నారు. మనం కొన్నిసార్లు ప్రకృతి పడి అలా కలుపుతూ ఉంటాం, కానీ దేవుని యొక్క సన్నిధిలో అది మనకెంతో ఇబ్బందిని కలిగించేది, దైవ సంబంధంగా అది మన జీవితాలకి నష్టాన్ని కలిగించేది. కారణం ఏంటంటే, క్రీస్తులో మనమందరము కూడా పరిపూర్ణులుగా చేయబడ్డాము. క్రీస్తులో మనమందరము కూడా దేవుని యొక్క ఆ నూతనమైన స్వభావాన్ని మనం కలిగేటువంటి వారంగా చేయబడ్డాము. క్రీస్తు ద్వారా మనమందరము కూడా నీతిమంతులుగా చేయబడ్డామని చెప్తున్నాం. నీతిమంతులుగా చేయబడ్డామంటే మనలో ఉన్నటువంటి ఆ పులిసిన పాత పిండంత కూడా దేవుడు తీసివేశాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అది తీసివేశాడు కాబట్టే పౌలు మరలా రోమాపత్రికలోనే 7వ అధ్యాయమందు 24వ వచనం ఆయన చెప్తున్నాడు కదా, అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్నెవడు విడిపించగలడు అని చెప్తున్నాడు. ఇట్టి మరణానికి లోనైనటువంటి శరీరంలో నుంచి నన్ను ఎవరు విడిపించగలడు అని ఆయన అడుగుతాడు. ఎవరు విడిపిస్తారు మరణానికి లోనైన శరీరంలో, ఎవరు విడిపిస్తారు? ఎవరు కూడా విడిపించలేరు. కానీ ఎవరు విడిపించగలుగుతారా అంటే, ఒక్కడే విడిపించగలుగుతారా, ఎవరు? దేవుడు. ఆయనే క్రీస్తు, ఆయనే పస్కా గొర్రెగా వచ్చినటువంటి వాడు, లోక పాపాన్ని మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రె పిల్ల ఆయన. అందుకొరకే మన సొంతగా దాన్ని చేయలేము, మన శక్తికి చాలదు, అది మన సామర్థ్యానికి చాలదు, మన సాధ్యం కాదు ఆ పని. కనుక దేవుడు యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా పంపాడు. ఎందుకంటే ఆ గొర్రె వధించబడి పస్కా బలిగా అది అర్పించబడబోతా ఉంది. అది పస్కా బలిగా అర్పించబడినప్పుడు మన పాపములన్నీ కూడా తీసివేయబడతాయి. అందుకనే మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో యోహాను గారు ఏమని చెప్పాడు, ఆయన కార్చిన రక్తం వలన మన ప్రతి పాపములను కడిగి పవిత్రులుగా చేయను. ఆయన కార్చిన రక్తం వల్ల మన యొక్క పాపములన్నీ కడిగి పవిత్రులుగా చేస్తారని చెప్తున్నారు. ఎందుకనే అంటే, పాత నిబంధనలో పాపాలు తీసివేయటానికి గొర్రెలు మేకల్ని ఎడ్ల యొక్క రక్తాన్ని కార్చాడు. కానీ పేతులు ఏమన్నాడు తెలుసా, మొదటి పేతులు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మనము ఎలాగ రక్షించబడ్డామయ్యా అంటే, పితృ పారంపర్యమైనటువంటి మీ వ్యర్థమైన ప్రవర్తన బట్టి
కాక వెండి బంగారముల చేత కాక ఆ క్షయమయ్యే వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితురని మీరు ఎరుగుదురు కదా అని జ్ఞాపకం చేస్తున్నారు. దేంతో రక్షించబడ్డామట? పితృ పారంపర్యమైనటువంటి ఆచారాలతో మనము రక్షించబడలేదు. మగపిల్లోడు పుడితే పున్నమ నరకం నుంచి తప్పించబడతారంట కదా. అది మగపిల్లోడు పుట్టిన తర్వాత ఏమో తప్ప ఆ పున్నమ నరకం ఏమో కానీ ఇక్కడ నరకం చూపించేస్తాడు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇవన్నీ కూడా ఏంటంటే పితృ పారంపర్యమైనటువంటి ఆచారాలు. ఈ ఆచారాలన్నీ పితరులు పెట్టినటువంటివి, లోకం పెట్టినటువంటివి. ఇతడి చాలా ఆచారాలు ఉన్నాయి కానీ అవేవి కూడా మనం రక్షించవు. 100 మంది కొడుకులు కన్నా దానివల్ల ఉపయోగము లేదు. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మనకు కుమారుడు కావాలి. అందుకని యశ్వర్ గ్రంథం ఏం చెప్పాడు? మనకు కుమారుడు అనుగ్రహించబడను. మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుడే మనకి నరకంలోంచి తప్పించేవాడు. ఆ కుమారుడే మన జీవితాల్లో అగ్నిలో పడకుండా మనల్ని కాపాడేవాడు. ఆయన ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారు అని జ్ఞాపకం చేస్తాడు. అందుకనే కీర్తన 2 కీర్తన అంటాడు, కుమారుని మీరు ముద్దు పెట్టుకోండి, లేని ఏడు ఆయన మీ ఎడల కోపించును. కుమారుని ముద్దు పెట్టుకోవాలి. కుమారుని ముద్దుకు పెట్టుకోకపోతే కోపం కలుగుతుంది, ఆ ఉగ్రతలో వెళ్ళిపోతాం మనం. అది తప్పించబడాలంటే కుమారుని ముద్దు పెట్టుకోవడం అంటే తత్తుకొని ఉంటాం. కుమారుని ముద్దు పెట్టుకోవాలంటే కుమారుని అంటగా యేసుక్రీస్తు వారిని మనము హత్తుకొని ఉండేవారంగా జీవించాలి. ఆ కుమారుడే మనల్ని నరకంలో ఉంచి తప్పించేవాడు. ఆయన రాకపోతే, ఆయన పస్కా బలిగా మన కొరకు అప్పగించబడకపోతే మనల్ని ఎవరు కూడా పాపంలో నుంచి విమోచించేవారు లేరు అని చెప్తున్నారు. అందుకనే పితృ పారంపర్యమైనటువంటి ఆచారముల చేత వెండి బంగారమైనటువంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ ఎలా రక్షించబడ్డారట? అమూల్యమైనది, నిష్కలంకమైనది, నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల యొక్క రక్తం, గొర్రె పిల్ల అయినటువంటి క్రీస్తు రక్తము ద్వారా మీరు విమోచించబడ్డారు. హల్లెలూయా. ఆ దినాన ఇశ్రాయేలు ఎలాగైతే ఆ గొర్రె పిల్ల రక్తాన్ని ఇంటి నిలువు కమ్ములకు అడ్డ కమ్ముకు రాసి మరణదూత వచ్చినప్పుడు అందులో రాకుండా అది ఆపేసిందో, అలాగే ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా మన ప్రభు అయినటువంటి ఆయన గొర్రె పిల్లగా పస్కా బలిగా మన కొరకు అప్పగించబడి ఉండగా ఆయన రక్తము మన ప్రతి పాపాన్ని కడిగి మనను శుద్ధులుగా చేసేదిగా ఉంది. ఆ పాపములన్నిటి కూడా తుడిచివేసేదిగా ఉంది. అది తుడిచివేసి మన జీవితాలకి కావలసినటువంటి సమస్తమైనటువంటి ఆశీర్వాదాలను కలిగించి మనము దేవునిలో సంతోషించే వారంగా చేయటానికి ఆ పస్కా బలిగా దేవుడు అప్పగించబడ్డాడు. ఆయన మన కొరకు పస్కాగా ఆయన వధించబడ్డాడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 2వ వచనం మనం చూసినప్పుడు యేసు ప్రభువు చనిపోయినటువంటి సమయం ఏది తెలుసా? పస్కా ఆచరించే సమయం. ఎందుకంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 2వ వచనం చూడండి ఏమన్నాడు అక్కడ, ఆయన పట్టబడ్డాడు. పట్టబడే ముందు యేసు ప్రభువు తన శిష్యులతో చెప్తున్నాడు, 2 దినములైన తర్వాత పస్కా పండుగ వచ్చునని, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడ్డకై అప్పగించబడినని మీకు తెలియను అని చెప్పాను. ఏం చెప్పాడైనా? 2 దినాల తర్వాత పస్కా పండుగ రాబోతా ఉంది. ఆ పస్కా పండుగనప్పుడు ఏం చేయబడతాడట? మనుష్య కుమారుడు పట్టబడి వాళ్ళకి అప్పగించబడతాడు. అప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేస్తారు? సిలువ వేస్తారు అని చెప్పాడు. సిలువ వేస్తారు. అందుకొరకే యేసుప్రభు వారిని సిలువుకి అప్పగించే ముందు రాత్రి పట్టుకొని ఆయన్ని అనేక రకాలుగా తీర్పు తీర్చాడు. కైప తీర్చాడు, అన్నా తీర్చాడు, సద్దుకాయం తీర్చాడు. ఆ తర్వాత సన్హెద్రిన్ సభ ఎదుట ఆయన తీర్పు తీర్చబడ్డాడు. హేరో దగ్గర, అలాగే పిలాత్ దగ్గర, ఇలా 7 రకాలుగా ఆయన తీర్పు తీర్చబడిన తర్వాత ఆ యొక్క తెల్లవారినప్పుడు ఏమైంది తెలుసా?
ఆయనకు తీర్పు తీర్చి శిక్ష విధించినప్పుడు ఆ పెద్దలని పిలాకు లోపల రమ్మన్నప్పుడు వాళ్ళు లోపలికి రాలా. ఎందుకు రాలో తెలుసా? ఎందుకు రాలేదు? అదే సిద్ధపాటు దినమాట. ఇది సిద్ధపాటు దినము. రేపు మేము పస్కానే భుజించబోతున్నాము, పస్కాని భుజించబోతున్నాం కనుక మేము లోపలికి వస్తే అపవిత్రులు అవుతాం. ఆ రక్తము మాకు తగలకూడదు, ఆ యొక్క చనిపోయిన దాన్ని మేము ముట్టకూడదు. కాబట్టి అపవిత్రులు అవుతాం కనుక మేము లోపలికి రామంటే ఇలాగే లోపలికి వెళ్ళి ఆయన మాట్లాడి మరలా వచ్చి మీరేం చేసుకుంటారో మీరు చేసుకోండి మీ ఆచార ప్రకారమని ప్రభువుని వాళ్ళకి అప్పగించేశారు. వాళ్ళు ఆ రాత్రి పట్టుకొని పోయి ఏం చేశారు అంత కూడా పరీక్షించిన తర్వాత మరి ఆయన సిలువు వేయటానికి అప్పగించారు. ఆ సిలువు వేసిన దినము ఏదయ్యా అంటే ఆ రోజున పస్కా ఆచరించే దినము, అంటే గొర్రె పిల్లను వధించిన దినము. నిస్సార మాసములో 14వ రోజు అది. ఆ రోజు సాయంకాలం ఇస్రాయేళ్ళకి సాయంకాలం నుంచి సాయంకాలానికి ఒక రోజు, మనకి పొద్దున్న నుంచి పొద్దున ఒక రోజు కదా. అర్ధరాత్రి 12 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు రైల్వే టైం ప్రకారం అది ఒక రోజు. కానీ మనకేంటి, పొద్దున్న తెల్లారి దగ్గర నుంచి మళ్ళీ 6 గంటల దాకా పొద్దు ఈ పొద్దున 6 గంటల నుంచి రేపు పొద్దున 6 గంటల వరకు ఒక రోజు అనుకుంటాము. అది ఇస్రాయేళ్ళకి సాయంకాలం 6 గంటల నుంచి మరుసటి రోజు సాయంకాలం 6 గంటల వరకు ఒక రోజు అని వాళ్ళకి ఉన్నది. అదే బైబిల్లో కూడా మనం గమనిస్తూ ఉంటాం, సాయంకాలమును ఉదయమును కలుగగా ఒక దినం ఆయను అని. దేవుడు సృష్టిని చేసినప్పుడు సాయంకాలమును ఉదయమును కలుగగా ఒక దినం ఆయను అని దేవుడు చెప్పారు. కనుక ఆ సాయంకాలము పస్కాని ఆచరించే రోజు ఆయన వధించబడ్డాడు. అందుకొరకే ఆయన పస్కా బలిగా చేయబడ్డాడు అని. అందుకే పౌలు గారు ఇక్కడ మన జ్ఞాపకం చేస్తున్నాడు, అదిగో మనము పులిసిన పిండి అనేది లేకుండా ఆ ముద్దంతా కూడా పులియబెట్టకుండా మన జీవితాల్లో మనం ఎలా ఉండాలట, పులియలేని పిండి వలె ఉండి ఆ పస్కా గొర్రె పిల్లగా ప్రభు వదిలించబడుతుండగా ఆయన సన్నిధిలో మనం అందరము కూడా ఆ యొక్క రక్తము కింద ప్రోక్షించబడిన వారమై మనము మన పాపములను కడుక్కొని ఆయన ఇచ్చే విమోచన ద్వారా మనము శుద్ధులుగా చేయబడాలి అని పౌలు గారు మనకి ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని ఏమన్నాడు, మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకు ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇందుకే కదా క్రీస్తువును మన పక్క పశువు వధించబడెను. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు మన కొరకు ఆయన చేసినటువంటి ఆ కార్యం ఏదయ్యా అంటే పస్కా బలిగా ఆయన వధించబడ్డాడు. ఆ దినాన బానిసత్వంలో ఉన్న ఇస్రాయేల్ని వది విడిపించడానికి అద్భుతాలు చేసి దేవుడు ఆఖరి అద్భుతంలో ఐగుప్తుల యొక్క ప్రథమ సంతానాన్ని హరించి సంహరించి ఇస్రాయేళ్ళకి విడుదల విమోచన కలిగించాడు. దినాన రాత్రి పస్కాన్ని వదిలించి దాన్ని తిని దాని రక్తాన్ని ఇంటికి రాదు. అలాగే ఇప్పుడు నూతన ఇస్రాయేలీయులంగా మనము కూడా పాపం అనేటువంటి బానిసత్వంలో ఉన్నావు కనుక మన జీవితాల్లో కూడా మనం విడుదల చేయబడి విమోచించబడటానికి యేసు క్రీస్తు వారు అదే పస్కా రోజున ఆయన వదించబడి మన కొరకు ఆ సిలువలో వేలాడాడు, ఆ రక్తాన్ని కాచాడు. ఆ రక్తం అనేది మన మీద ప్రోక్షించబడినప్పుడు మన జీవితాల్లో ప్రతి పాపాన్ని అది కడిగి శుద్ధులుగా చేస్తుంది, మనల్ని విమోచించింది. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. సబ్స్టెన్స్ అంటారు, అంటే ఒక దాని నిమిత్తము మరొక మన పాపం నిమిత్తము ఆయన పాపాన్ని అడ్డుగా వేస్తాడు. మన అపరాధాలను ఆయన భరించి మన కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు. మన శాపాలను ఆయన భరించి మన కొరకు ఆయన కొట్టబడ్డాడు. కనుక పులిపిండి అనేది లేకుండా పాత ముద్దంతా కూడా తీసి పారవేసి కొత్త ముద్దగా మనం అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో మన కొరకు వధించబడ్డటువంటి పస్కా బలిగా చేయబడ్డ యేసు క్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణ కిందకి మనము రావాలి అని చెప్తున్నాం. ఆ రక్త ప్రోక్షణ కిందకి మనం వచ్చినట్లయితే
మన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుతాము, దీవెన్లు పొందుతాము. ఆ ప్రభువు మన కొరకు ఈ యొక్క శ్రమల కాలాల్లో వధించబడిన వాడై ఆయన మన కొరకు మరణించి ఆయన తిరిగి లేచి మన నిమిత్తము గొప్ప విమోచన కార్యాన్ని జరిగించాడు. కనుక ఆ ప్రభువును మనం జ్ఞాపకం చేసుకొని, ఆ ప్రభువును మనం స్తుతించి, ఆ ప్రభువును మనం గణపరిచి ఆయన సన్నిధిలో సంతోషంతో మనం ముందుకు సాగుదాం. అలాంటి కృపా దేవుడు మనందరికి ఇచ్చాడు. కనుక మనమందరం కూడా మరలా పాతదైనటువంటి పులిపిండి ఆ కొత్త ముద్దలో కలపకుండా జాగ్రత్త పడి ప్రభు యొక్క రక్త పోషణ కింద ఎల్లప్పుడూ మనము జీవించి ఆయన సన్నిధిలో సంతోషించే వారంగా మనం ముందుకు సాగునట్లుగా అందరూ తలవంచి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాం తలవంచి.